हेलो गुड मॉर्निंग वेलकम टू ब्रेकफास्ट शो नाकु पोट्लके अंटे चाला भयमंडी इंतकी एंदुकु अला भयपेट्टिंदी अनुकुंटारा ओकसारेमो ऑलमोस्ट ओक 2 इयर्स बैक अनुकुंटानु नेनु मा कजिन इंटिकि वेल्लानु वैजाग् लो ओक पल्लेटूरु सो वाळ्ळ इंटिकि रीच अय्येसरिकि ट्रेन लेट अवडं वल्ल अर्धरात्रि 12 अयिंदी अयिना सरे धैर्यंगा चक्कगा इंटि दाका वेल्लिपोयानु సరే ఇంటి దాకా వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీద్దాము అనుకున్నాను అక్కడ ఒక జీరో సైజ్ బల్బ్ వెలుగుంది గేట్ తీసే టైంకి నాకు పై నుంచి ఏదో పాములా కనిపించింది వేలాడుతూ అండ్ గాలి కాబోలు అది పాములాగా నా మీదకి రావడానికి ట్రై చేసింది అంతే నేను గట్టిగా కేకలు వేశాను ఇల్లు మొత్తం వచ్చారు లైట్స్ అన్ని ఆన్ చేశారు తీరా లైట్స్ అన్ని ఆన్ చేసి చూసేసరికి అది పొట్లకాయ సో అప్పటి నుంచి నాకు పొట్లకాయ చూస్తేనే చాలా భయమేస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం భయమని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా ఉంటామా చేయాలి కదా మరి ఈ రోజు అందుకనే నేను పొట్లకాయతో ఒక బ్రేక్ఫాస్ట్ తెచ్చేసాను మీ కోసం మరి ఈ రోజు మనం చేసుకోబోతున్నాం పొట్లకాయ మింట్ దోస మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా చక్కగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఫాలో అయిపోండి పొట్లకాయ పుదీనా దోసని స్టార్ట్ చేసుదాం सो दोस वेसुकोवालंटे फर्स्ट मन की दोसा बैटर कावाल कदा काबट्टी अदी रेडी चेसी पक्कन पेट्टेसुकुंदाम सो इप्पुडु मनं इंस्टेंट गा दोसा बैटर चेसुकोबोतुन्नाम बिय्य पिंडि इंदुलोने मनं इड्ली रव्व कोंचेम मिक्स चेसुकोवाली एंदुकंटे चक्कगा क्रिस्पी गा उंटुंदि మరి ఎక్కువ కాకుండా జస్ట్ లైట్ గా అండ్ ఉప్పు ఓకే సో ఒకసారి మిక్స్ చేసుకుందాం అండ్ ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ రెగ్యులర్ గా దోస బ్యాటర్ ఎలా చేస్తామో ఆ థిక్నెస్ తో మనం చేయాలి ఇక్కడ మన की బాల్స్ లేకుండా కంప్లీట్ మిక్స్ చేసుకోవాలి దోస పిండి అయితే రెడీ అయిపోయింది దీని పక్కన పెట్టేసుకుందాం అండ్ నెక్స్ట్ చేయాల్సింది మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ కొంచెం ఆయిల్ పొట్లకాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే అవి ఫ్రై చేస్తాం కదా సో తింటున్నప్పుడు మనకి బాగుంటుంది సో ఓన్లీ పొట్లకాయ కాకుండా మనం కొంచెం ఒక మింట్ ఫ్లేవర్ తెలియడం కోసం పుదీనా కూడా వేసుకోవాలి ఇందులో మనం కొత్తిమీర तर्वाता पच्चिमिर्ची स्पाइसी कावालंटे कुछ एक्कुव वेसुकोंडी अंड तर्वाता जीरा तर्वाता उप्पु सो इवन्नी वेसी मनं बागा मिक्स चेसुकुंदां सो नेक्स्ट टाइम नुंची पोट्लकाय कूडा एवरैना तिन्नन वाळ्ळु उंटे इला ट्राई चेयंडी डेफिनेट गा मीकु नच्चुतुंदी మరి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మనకి పొట్లకాయలు కూడా అండ్ ఈ లోపు నేను దోస కావాల్సిన పాన్ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను సో చక్కగా పొట్లకాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది సో అది ఆఫ్ చేసుకున్నాను అండ్ పాన్ కూడా హీట్ అయ్యింది సో ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా దోసలు వేసుకొని తినేద్దాం సో మనకి ఇది మరీ పల్చగా కాకుండా ఈ దోస మనం కొంచెం తిక్కగానే వేసుకుందాం అండ్ దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయ పుదీనా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి సో దోస వేసిన వెంటనే దీన్ని వేసుకుంటే దోసకి స్టిక్ అయిపోతుంది
కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో పై నుంచి ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకొని మనం ఉత్తి పెట్టేద్దాం. సో అది మనకి కొంచెం దోసపిండి ఉంది కదా అది కుక్ అవుతుంది. అండ్ చూసారు కదా మనం సింపుల్ గా పొట్లకాయ అండ్ పుదీనా తీసుకున్నాం. ఇలా కాకుండా మీరు ఇంకేదైనా కాంబినేషన్ ట్రై చేయండి. అంటే బీట్రూట్ చాలా మంది బీట్రూట్ తినరు. సో బీట్రూట్ కూడా తురుముకొని ఫ్రై చేసుకొని ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో రెగ్యులర్ గా క్యారెట్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి అప్పుడప్పుడు. ఓకే సో చూసారా జస్ట్ ఆ ఆవిరికే మనకి కుక్ అయిపోయింది. అండ్ దోస కూడా చక్కగా కాలింది. సో పైన ఆల్రెడీ అన్ని మనం ఫ్రై చేసుకున్నవే వేసాం కాబట్టి మనం రెండు సైడ్లు కాల్చుకోకలేదు. జస్ట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇది. yes కుక్ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. సో ఒకసారి మనకి అంటే ఒక సైడ్ కాల్తే సరిపోతుంది. రెండో సైడ్ ఆల్రెడీ అవన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అండ్ మూత కూడా పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. మొత్తానికి అయితే దోస రెడీ అయిపోయింది, ఆఫ్ చేసేసుకున్నాను. సో దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. yes వేడి వేడిగా పొట్లకాయ పుదీనా దోశ అయితే రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పొట్లకాయ మింట్ దోశకి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు ఒక కప్పు, పుదీనా ఒక కప్పు, బియ్యపిండి ఒక కప్పు, రవ్వ అరకప్పు, జీరా ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి రెండు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె రెండు టీ స్పూన్లు. పొట్లకాయ మింట్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యపిండి, ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ లా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసుకుని పొట్లకాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పాన్ పై దోశపిండిని దోశలా వేసుకుని పైనుంచి సొరకాయ మిశ్రమం వేసుకుని నూనెతో కాల్చుకుంటే పొట్లకాయ మింట్ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా నేను ఇంతకు ముందు చెప్పా కదా అసలు నాకు పొట్లకాయ అంటేనే ఇష్టం ఉండేది కాదు, కానీ తిన్న తర్వాత ఇదే నా ఫేవరెట్ అయిందని ఈ దోశ. ఎందుకంటే అంత బాగుంది పొట్లకాయ తింటున్నప్పుడు మనకి, చక్కగా ఫ్రై చేసాం కాబట్టి జ్యూసీ జ్యూసీగా ఉంది. దాని తర్వాత పుదీనా మింట్ ఫ్లేవర్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ అన్నది చాలా బాగుంది. ముఖ్యంగా ఇలా దోశ వేసుకొని తింటే చక్కగా ఒకటి రెండు ఇలా మూడు ఎన్నైనా తినేయచ్చు. అండ్ దోశ అంటే మాత్రం ఖచ్చితంగా కాంబినేషన్ కావాల్సిందే. కాంబినేషన్ అనగానే మీ అందరికీ కూడా గుర్తొచ్చేది చట్నీ. సో రెగ్యులర్ గా ఏ దోశ చేసుకున్నా కూడా చట్నీ అన్నది కామన్. కానీ చట్నీయే కాకుండా దీన్ని ఇంకోలా కూడా టేస్ట్ చేయొచ్చు. అంటే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పాలి అంటే వంకాయ కొత్తిమీర కారం. yes ఈ దోశకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే వంకాయ కొత్తిమీర కారం, ఏ మాత్రం డౌట్ లేదు. ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, చక్కగా ఫాలో అయిపోండి. వంకాయ కొత్తిమీర కారం ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వంకాయని బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి. అండ్ ఈలోపు మనం వంకాయని కూడా కట్ చేసేసుకుందాం. సో కంప్లీట్ గా కట్ చేసుకోకుండా మనం ఫోర్ హాఫ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ మనం దీన్ని ఫోర్ హాఫ్ చేసుకోవాలి. సో కంప్లీట్ కట్ చేయకుండా మనం దీన్ని ఓపెన్ చేయడానికి ఈజీగా ఇలా ఫోర్ హాఫ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే మనం ఎన్ని కావాలో చూసుకొని అన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నిటిని కూడా మనం, ఆయిల్ హీట్ అయింది, ఇందులో వేసేసుకుందాం. సో వీటిని మనం ఏం చేయాలంటే ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
అండ్ మూత కూడా పెట్టేద్దాం. సో ఇది ఫ్రై అవుతుంటుంది అండ్ ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో pan పెట్టుకుందాం. ఇందులో కూడా ఆయిల్ వేసుకుందాం. సో కారంకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అవ్వాలి. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత అల్లం ముక్కలు, కొబ్బరి, సో తురుముకున్న కొబ్బరి ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేద్దాం. సో కొంచెం టైం ఉంది అనుకుంటే మనం ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. సో చూసారు కదా కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది మనకి అండ్ మిర్చి కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం. సో చెప్ప కదా వంకాయ కొత్తిమీర కారం అని, కాబట్టి జనరల్ గా రెగ్యులర్ గా కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తాం కర్రీస్ లో ఆ ఫ్లేవర్ కోసం, కానీ ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం. సో కొత్తిమీర కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. కొత్తిమీర లీఫీ వెజిటబుల్ కాబట్టి మనకి వేగగానే తొందరగా ఫ్రై అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది. చూసారా మనకి జస్ట్ అన్ని ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో వేసుకున్నా కూడా ఈజీగా కుక్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఎండుమిర్చి, సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఎండుమిర్చి వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి, లేదా కారం మరీ ఎక్కువ అయిపోతుంది. ఓకే, అండ్ చింతపండు, సో ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోనే చింతపండు కూడా వేసేద్దాం. సో కారానికి తగినట్టు మీరు చింతపండుని వేయండి, మరీ ఎక్కువైనా పులుపు ఉంటుంది, తక్కువ అయితే అసలు టేస్టే బాగోదు. ఓకే, సరిపోతుంది. ఉప్పు కూడా వేసేసుకుందాం. సో స్టఫింగ్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది. ఇవన్నీ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వంకాయలు కూడా కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. సో మనకి ఇది చల్లగా అయిపోయింది అండ్ వంకాయలు కూడా ఫ్రై అయిపోయి. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం సో వీటిని పక్కన పెట్టేసుకుందాం అండ్ దీన్ని మిక్సీ చేసేద్దాం. సో ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో మనం వాటర్ అవేం యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్గా మనం పేస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, కొత్తిమీర కారం కూడా మనకి రెడీ అయిపోయింది, వంకాయలు కూడా రెడీ అయిపోయి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా చక్కగా స్టఫింగ్ చేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే మన ఫ్రై కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఉంది కదా, దీన్ని మనం, సో దీనిలోప మనం స్టఫింగ్ చేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పారు కదా కొంచెం ఎక్కువ స్టఫింగ్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ స్టఫ్ చేసుకోవచ్చు. సో స్టఫింగ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. సో మనకి ఇలా ఉంటుంది. అండ్ అలాగే మనం కంప్లీట్గా ఇలా అన్ని వంకాయల్లో కూడా స్టఫింగ్ చేసేసుకుందాం.
చెప్పా కదా ఈ స్టఫింగ్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసుకోవచ్చు ఇంత స్పైసీనెస్ ఇష్టపడని వాళ్ళు స్పైసీనెస్ తగ్గించుకొని ఓన్లీ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉన్నట్టు కూడా చేసుకోవచ్చు సో రెడీ అయిపోయింది అని అనుకోవద్దు ఎందుకంటే ఇంకా కొంచెం చిన్న ప్రాసెస్ ఉంది స్టవ్ ఆన్ చేసుకొని ఇంతకు ముందు పెట్టుకున్నాం కదా ఆయిల్ లోనే మనం ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సో జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ మనకి కారం పేస్ట్ ఉంది కదా ఇది కూడా యాడ్ చేసుదాం అప్పుడు మనకి కొంచెం గ్రేవీ టైప్ లా కూడా వస్తుంది సో చూశారు కదా టచ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి అండ్ ఫ్రై చేసినప్పుడు మాత్రం జాగ్రత్త మళ్ళీ స్టఫింగ్ అంతా బయటికి వచ్చేయకుండా బ్రేక్ అవ్వకుండా చక్కగా ఫ్రై చేసుకోండి ఆఫ్ చేసుకొని మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పా కదా కొత్తిమీర స్టఫింగ్ అది కొంచెం ఎక్కువ చేసుకోండి సో గ్రేవీ మనకి ఎక్కువ ఉంటుంది ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం ఇది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోండి ఓకే సో నేనైతే గ్రేవీ కొంచెమే ప్రిపేర్ చేశాను అండ్ మీకు చెప్పా కదా గ్రేవీ కావాలి అంటే కొంచెం కొత్తిమీర ఇంగ్రీడియన్స్ అన్ని కూడా ఎక్కువ వేసుకోండి రెడీ అయిపోయింది సో దీన్ని కొంచెం గార్నిషింగ్ చేసుకుందాం సో ఫైనల్ గా వంకాయ కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయింది మరి దించేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చేసేద్దాం వంకాయ కొత్తిమీర కారంకి కావాల్సిన పదార్థాలు వంకాయలు 5 కొత్తిమీర కొద్దిగా కొబ్బరి తురుము 1/2 కప్పు పచ్చిమిర్చి 4 అల్లం ముక్కలు 1 టీస్పూన్ జీరా 1 టీస్పూన్ చింతపండు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు 1/2 టీస్పూన్ నూనె 4 టీస్పూన్లు ఉప్పు తగినంత ఎండుమిర్చి 4 వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసుకొని వంకాయలను వేయించుకోవాలి మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం ముక్కలు కొబ్బరి వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి కొత్తిమీర ఎండుమిర్చి చింతపండు ఉప్పు వేసి బాగా వేయించుకొని కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న వంకాయల మధ్య స్టఫ్ చేసుకొని మరోసారి వేయించుకొని మిగిలిన కొత్తిమీర ఎండుమిర్చి మిశ్రమం కూడా వేసి బాగా వేయించుకోవాలి చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వంకాయ కొత్తిమీర కారం రెడీ వంకాయ కొత్తిమీర కారానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా సో చేస్తున్నప్పుడే ఎప్పుడు టేస్ట్ చేద్దామా అనుంది సో ఫైనల్ గా వంకాయని కట్ చేసుకొని చాలా బాగుంది ముఖ్యంగా వంకాయ పర్ఫెక్ట్ గా కుక్ అయింది అండ్ అందులో స్టఫింగ్ అయితే ఆహా కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా డామినేటింగ్ గా ఉంది దాంతో పాటు మనం స్పైసీ ఎక్కువ వేసాం కదా అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్ని వేసాం కాబట్టి స్పైసీ స్పైసీగా ఉంది వంకాయ మాత్రం అసలు ఇలా తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే మొత్తం అంతా కరిగిపోతుంది అంత బాగుంది అండ్ చెప్పా కదా దీన్ని అయితే మనం దోశలోకి ట్రై చేయొచ్చు అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో ట్రై చేయొచ్చు మరి మొత్తానికి అయితే ఈ రోజు రెండు డిషెస్ చూసారు కదా నాకైతే తెగ నచ్చేసాయి మరి మీరు కూడా డెఫినెట్ గా చేసుకొని తినండి సో ఈ ఎపిసోడ్ మిస్ అయ్యామో అనుకుంటే కనుక డోంట్ వరీ జస్ట్ లాగిన్ టు www.facebook.com/etwebruchi లేదా www.youtube.com/etwebruchi ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో దాన్ని మళ్ళీ వాచ్ చేయొచ్చు చక్కగా నేర్చుకోవచ్చు టేస్టీ టేస్టీగా తినొచ్చు సో అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి టేస్టీ డెలీషియస్ రెండు డిషెస్ ని మీ ముందుకు తెస్తాను అంటిల్ దెన్ బై బై